Welcome to Aha Kitchen. ఇది కరివేపాకు కారం. ఈ కరివేపాకు కారం ఇడ్లీ దోశ ఉప్మా ఇలా చాలా వాటిల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అంతే కాకుండా ఈ కారంతోనే కరివేపాకు చికెన్ కూడా చేసుకుంటారు. ముందుగా ఒక pan లో 2 స్పూన్ల ఆయిల్, ఈ ఆయిల్ ఇంకా మొత్తం సరిపోతుంది. 2 స్పూన్ల ఆయిల్ వేసి 2 స్పూన్ల శనగపప్పు. అది సగం వేగిన తర్వాత 2 స్పూన్ల మినపప్పు. ఇది కూడా సగం వేగిన తర్వాత 4 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. ఈ కరివేపాకు కారం మన జుట్టు ఊడటాన్ని తగ్గిస్తుంది, రక్తహీనతను పోగొడుతుంది, అరుగుదలకు కూడా చాలా మంచిది. కరివేపాకు మజ్జిగలో వేసుకొని కూడా తాగమంటున్నారు కదా, అందుకని ఇలా కారం చేసుకొని మనం టిఫిన్లోనో అన్నంలోనో ఏదన్నా ఒకరోజు ఒక స్పూన్ తింటే చాలా మంచిది. ఇప్పుడు ఒక 20 ఎండుమిరకాయలు వేసుకున్నాను. కారానికి తగ్గట్టు మీరు 20 కాకపోతే 10 అయినా మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. కారం గల మిరగాయలు అయితే తక్కువే పడతాయి. ఇప్పుడు ఒక 10 మెంతులు, అంటే ఒక పావు స్పూన్ మెంతులు కూడా వేసుకొని వీటిని కూడా మాడకుండా సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి ఇది మొత్తం. ఇప్పుడు 2 స్పూన్లు నువ్వులు, ఈ నువ్వులు కూడా వేసుకొని ఇలా మెల్లిగా వేపుకున్న తర్వాత అవి చిటపటలాడిన తర్వాత జీలకర్ర 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు జీలకర్ర కూడా 1 స్పూన్ వేసుకోవాలి. కరివేపాకుని శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద ఆరబెట్టుకొని తడి లేకుండా చూసుకొని పూర్తిగా పొడి పొడిగా ఉన్న కరివేపాకుని, ఫ్రెష్ కరివేపాకుని వేసుకుంటే కారం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ కరివేపాకు వేసుకున్నాను. ఈ కరివేపాకుని మాడకుండా ఇలా ఈ గింజలన్నింటిలోనూ ఈ కరివేపాకు వేయడం వల్ల మాడకుండా ఏగుతుంది. కొంతమంది ముందు వేయించేస్తారు కరివేపాకుని, అలా ముందు వేయిస్తే కరివేపాకు అంత పర్ఫెక్ట్గా వేగదు. ఇలా వేగితే కనుక కలర్ కూడా పోకుండా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఉప్పు కూడా వేసాము, ఉప్పు కూడా వేసి ఆ వేడి మీద వేస్తే ఉప్పులో తడి ఏమన్నా పోతుంది, రాళ్ళు ఉప్పు వేసాం కాబట్టి. ఇప్పుడు ఒక 2-3 గింజలు అంత చింతపండు వేసాము, ఇది కూడా వేసి స్టవ్ ఆపేసుకోవాలి. ఈ వేడి మీద మగ్గితే చాలు చింతపండు. ఇప్పుడు ఈ వీటన్నింటినీ ఒక పళ్ళెంలోకి తీసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఏమాత్రం వేడి లేకుండా ఇలాగా పూర్తిగా చల్లారబెట్టుకున్న దీనిలో నుంచి చింతపండు ఒక్కటే బయటికి తీయాలి, ఎందుకంటే సరిగ్గా నలగదని. ముందు బయటికి తీసుకొని మిక్సీ జార్లో వీటన్నింటిని వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి వీటన్నింటిని. ఇప్పుడు ఇవి బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ చింతపండును కూడా ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండును వేసుకొని మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు వెల్లుల్లి, ఒక నేను 2 పాయలు వెల్లుల్లి వేసుకున్నాను. మీకు తగ్గట్టు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. అంతే, ఇంకా కరివేపాకు కారం రెడీ అయింది. నచ్చితే లైక్ చేయండి.